సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం RX100 మూవీ యొక్క ఐడియా, అదేవిధంగా స్క్రీన్ ప్లే వర్షన్, అదేవిధంగా సింగిల్ లైన్ ఆర్డర్ ఏ విధంగా రాసుకుంటారు అనే ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఫ్రెండ్స్, మామూలుగా ఈ RX100 సినిమా అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మామూలుగా నేను చెప్పిన వీడియోల్లో నాకు సంబంధించిన స్టోరీస్ కానీ ఇలాంటివి చెప్పడం జరిగింది. కానీ మీ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఏదైనా హిట్ అయిన సినిమాని మీరు తొందరగా అర్థం చేసుకోగలరు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫిలిం వర్షన్ కాదు, కేవలం నా వర్షన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ RX100 సినిమా యొక్క ఐడియా అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. ఫస్ట్ ఇది ఒక లవ్ స్టోరీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకొని ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అబ్బాయి చనిపోతాడు. సాధారణంగా సినిమాల్లో హీరో ఫాదర్ కానీ హీరోయిన్ ఫాదర్ కానీ ఇట్లా విలన్స్ ఉంటారు లవ్ స్టోరీస్లో. కానీ ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ మాత్రమే విలన్ అన్నమాట. హీరోయినే ఈ ప్రేమ గడ్డు. ఇదే స్టోరీని ఇలాగే యాజ్ ఇట్ ఈస్ చెప్తే 100%గా ఈ సినిమా అంత చెప్పుకున్నంత సక్సెస్ అయ్యేది కాదు. కానీ ఈ స్టోరీని హిట్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి మన డైరెక్టరు ఒక ఫార్మాట్ అనేది స్క్రీన్ ప్లేలో అతని టెక్నిక్ అనేది చూపించడం జరిగింది. సో ఇది ఐడియా, మూవీ ఐడియా. ఈ మూవీ ఐడియాని సింగిల్ లైన్ ఆర్డర్లో ఎలా రాసుకుంటాం అనేది ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, సింగిల్ లైన్ ఆర్డర్. ఫస్ట్ సినిమాలో స్టార్ట్ అవ్వగానే ఒక బస్సు, ఫస్ట్ సీను, వెరీ ఫస్ట్ సీన్ ఏం జరుగుతుంది, ఒక బస్ అనేది రాత్రి అయి ఉంటుంది. ఒక బస్సు ఊర్లోకి వస్తుంది. ఊర్లో ఎంటర్ అవుతుంది. ఆ బస్సులోంచి ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకొని భయం భయంగా దిగుతాడు. దిగి తిన్నగా ఇంటికి వెళ్తాడు. ఇది ఫస్ట్ సీన్. ఇది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ సీను, తెల్లారిపోతుంది. శివ RX100 బైక్ పైన ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. ఆ ఇంటికి వచ్చి ఆ వ్యక్తిని తలుపు తడతాడు. ఆ వ్యక్తి బయటికి రాగానే
మూడేళ్ళుగా వెయిట్ చేస్తున్నాను. అని పరిగెత్తిచ్చి తీవ్రంగా కొడతాడు. చిన్న ఫైట్. ఒక మూడోది సీను, మామూలుగా సింగిల్ లైన్ ఆర్డర్లో ప్రెసిడెంట్ కారు దిగి అందరికీ నమస్కారం పెడుతూ హాస్పిటల్లో దెబ్బలు తగిలి అడ్మిట్ అయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని చూస్తాడు. ఇదే మనము కొంచెం లెంతీ సీన్ కాబట్టి ఏబిసి ఇలా మనం డివైడ్ చేసుకుంటాము. దెబ్బల్ని చూసి బాగా కొట్టాడు రా, బాగా కొట్టాడు, నువ్వు ఊర్లోకి ఎప్పుడు వచ్చావు, అని అడగగానే రాత్రి వచ్చాను అంటే మూడేళ్ళుగా మన మీద ఇంకా బాగానే నిఘా ఉంది అని చెప్పేసి ఆ శివకి ఇంకా నిఘా ఉంది అని ఇప్పుడు ఇదే సీన్లో మనము బి అంటే నువ్వేం కేసు పెట్టద్దు, ఎస్ఐతో మాట్లాడతాను, అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రెసిడెంట్. ఫ్రెండ్స్, ఈ సినిమా అనేది చాలా సీన్లు ఉంటాయి కాబట్టి అన్ని సీన్లు ఈ వీడియోలో రాయలేకపోవచ్చు. ఎందుకంటే అన్ని సీన్లు, అన్ని స్క్రీన్ ప్లే సీన్లు ఇలా రాస్తూ పోతే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఎగ్జాంపుల్గా 5-6 సీన్లు అనేది నేను ఈ సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్క్రీన్ ప్లే వర్షను ఒక సీన్కి నేను ఇప్పుడు రాసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది సినిమాలో 4వ సీన్ అనుకోండి. ఒక 4వ సీను, ఏ సీన్ అంటే ఈ సీను లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ వరండా. యాక్టర్స్ శివ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్, డాడీ. ఈ 5 మంది ఉంటారు ఇక్కడ, ఇద్దరు కానిస్టేబుల్స్, డాడీ.
ఇప్పుడు ఇక్కడ సీన్ ఎలా మొదలవుతుంది? శివ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ యాక్షన్ పార్ట్, ఇక్కడ డైలాగ్ పార్ట్ అనేది మనం రాసుకోవాలని చెప్పేసి స్క్రీన్ ప్లే వర్షన్లో. ఈ ఒక్క సీను ఒకసారి చూడండి. శివ పోలీస్ స్టేషన్ వరండాలో నిర్లక్ష్యంగా గ్లోబ్ తిప్పుతూ కూర్చొని ఉంటాడు. కానిస్టేబుల్ పక్కన టైప్ చేస్తూ ఉంటాడు. ఇంకో కానిస్టేబుల్ వచ్చి శివ దగ్గరకు వచ్చి కానిస్టేబుల్ వన్ డైలాగ్స్ రీ ఏంట్రా ఎందుకురా లేనిపోని గొడవలకి వెళ్తావు, ఇప్పుడు ఎస్ఐ వస్తున్నాడు అంటాడు. లోపలి నుండి ఎస్ఐ బయటకు వచ్చి శివాని చూసి ఎస్ఐ ఎలాగరా స్టేషన్లో కూర్చునేది అంటూ కాలర్ పట్టుకొని పైకి లేపి మళ్ళీ ఎస్ఐ ఎందుకురా వాన్ని కొట్టావు, అనగానే శివ నెక్స్ట్ డైలాగు ఒళ్ళు దూలెక్కి అనగానే ఎస్ఐ శివని కొట్టబోతుండగా బయట జీప్ నుండి డాడీ దిగి వేగంగా వస్తూ డాడీ డైలాగ్ రే ఎస్ఐ ఎవడు కేసు పెట్టాడు, ఎఫ్ఐఆర్ కాపీ చూపించు, ఇలా ఎఫ్ఐఆర్ కేసు లేకుండా
ఊళ్ళో ఏమన్నీ పడితే వాణ్ణి తీసుకొచ్చి కొడితే ఊరుకునేది లేదు. రారా శివ అంటూ శివ భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. ఎస్ఐ అప్పుడు వెంటనే ఎస్ఐ డైలాగ్ ఏముంటుంది, డాడీ ఇప్పుడు మిస్ అయ్యారు, నా చేతికి దొరికి ఎప్పుడోసారి దొరుకుతారు, అప్పుడు చూపిస్తా అనగానే డాడీ రై పోరా సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయింది సీను మామూలుగా. సో ఫ్రెండ్స్ ఇది ఆర్ఎక్స్ 100 మూవీకి సంబంధించిన సింగిల్ లైన్ ఆర్డర్ ఐడియా అండ్ స్క్రీన్ ప్లే వర్షన్ అనేది ఇలా రాసుకుంటారనమాట. ఏ సినిమాకైనా కూడా ఫస్ట్ అనేది ఇలా రాసుకుంటారు. సో ఫ్రెండ్స్ మీకు ఏ ఐడియా అయినా కూడా ఇలాగే ఒక ఫస్ట్ ఒక ఐడియాగా ఉన్నదాన్ని మనము సింగిల్ లైన్ ఆర్డర్లో రాయడమ్మా అనే దాని మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ సింగిల్ లైన్ ఆర్డర్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఏమేం క్యారెక్టర్లు ఏ సీను దేనికోసం అనేది మనము ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ లైన్ ఆర్డర్లో రాసిన ప్రతి సీను అనేది ఒక్కో దానికి ఒక్కో పర్పస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్లో మీ మెయిల్ ఐడి అనేది కనుక ఇచ్చినట్టయితే నేను దీనికి సంబంధించిన సింగిల్ లైన్ ఆర్డర్ అన్ని సీన్లు మొత్తం రాసి అదేవిధంగా ఏ సీన్ అనేది ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది, దాని యొక్క పర్పస్ ఏంటి, ఏ క్యారెక్టర్ దేనికోసం క్రియేట్ చేశారు అని మీకు నేను మొత్తం ఈ రాసిన వివరాలతో కూడిన స్క్రిప్ట్ని మీకు మెయిల్ పెడతాను. కాబట్టి ఫ్రెండ్స్ ఈసారి మీరు మెయిల్ ఐడి పెట్టేటప్పుడు చాలా నీట్గా పెట్టండి, ఎందుకంటే చాలామంది మెయిల్ ఐడిని ఎలా అంటే అలా నిర్లక్ష్యంగా టైప్ చేయడం వల్ల చాలామందికి ఫెయిల్యూర్ మెసేజెస్ ఎక్కువ వచ్చాయి నాకు ఇంతకుముందు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అస్లాం ఫ్రెండ్స్, బాయ్.